అదిగో ద్వారక ఆలమందల విగో అందందుగోరాడు అయ్యది ఏ కోట అదే జగట్ట అవెరచ్చల్ వారలే యాదవుల్ యదు సింహుండు వసించు మేడ అదిగో ఆలానదంతావళభ్యుదయం వై వరమందురాంతర తురంగోచండమై పర్వడు జలజాతాసన ముఖ్య దైవత శిరసంలగ్న కోటీర పంక్తులకు యువాని పదాబ్జ పీఠికడు నిగుల్గూర్చు సత్సన్నిధిస్థలి గూర్చుండి భవంబు పావనముగా దైవారగా వింటి నా తొలి జన్మమున గూడు పాపముల ఆందోళింపగా చేసేదన్ శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీవాసుదేవ శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీ పరంధామ ఎక్కడ నుండి రాక ఏటకు ఎల్లరును సుఖులే కదా యశోపాక్కులు నీదు అన్నలు భవ్య మనస్సులు నీదు తమ్ములు చక్కగా నున్నవారే ఎక్కడ నుండి రాక ఏటకు భుజశాది భృకోదరుడు అగ్రజాజ్ఞకుం దక్కగా నిల్చి శాంతుగతి తానుచ్చరించునె తెల్పుము అర్జున వచ్చి దీవు సుఖులే ప్రాతల్ సుతుల్ సుట్టముల్ నీవు అలక్ష్యము పట్టు కర్ణుడు మనీలు సుఖోపేతులే మీ వంశోన్నతి కోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూదేవులు క్షేమముమైన సంగుదురే నీ తేజం గుహెచ్చింతు హస్తిపురిలో మన వారందరికీ కుశలమే. మంచిది, బంధువుల క్షేమమే మాకు పరమానందం. ఆ బావా, పనిగరిగి వచ్చినట్లున్నావు, అది ఏమో సెలవిత్తువా? కౌరవ పాండవుల్ తెనగు కాలము చెరువయ్యే మాకు అవ్వారికి గూడ ఎక్కుడగు బంధు సముద్రుడవిగాన నీ చేరిక మాకు ఇరురకు క్షేమము గుర్చడి దౌట సాయము కోరగా ఏగుదంచితిమి గోపకులైక శిరో విభూషణ అర్జున, నీవు వచ్చినది మా సాయమునకేనా? మనసు తెలిసిన వాడవు, వేరుగా మనవి చేయవలైనా? ఏమిటి నీ కోరిక, కోరుకో బావా. ముందుగా వచ్చి నీవు నిదుర మేల్కొనున్నంత వరకు పడిగాపులుగా ఉన్నది నేను, నోరారా ముందుగా కోరినది నేను. నా కోరిక మునుముందు చల్లవలే కదా? ఆహా, తప్పుగా చల్లవలే. కానీ బావా, ముందుగా వచ్చి తీవు మును ముందుగా అర్జును నేను సూచితిన్ బంధుగులన్నయంత్యమది పాయక నిల్చే
సహాయమిరురుంచెందుట పాడి మీకు నైచేసెద సైన్య విభాగము అందు మీకుంచగుదాని గైకొనుడు కోరుట బాలుని కొప్పు ముందుగా బావా ఏమిటి ఎత్తు అతడు బాలుడా తాను ముందుగా కోరవలయునా కోరినదంతయు అతనికి కట్టబెట్టి ఆవల శూన్యహస్తము నాకు చూపింతువా వలదులే సెలవు అది బావా నిన్ను ఓరకపోనిక్కునా మీకు నైచేసేద సైన్య విభాగము అన్నమాట తప్పుదునా విను అన్ని ఎడలను నాకు దీటైన వారు గోపకులు పదివేవు రఘుంఠ బలులు గలరు నారాయణ చెన్నలరు వారు వారలొక వైపు నేను ఒక్క వైపు మరియు యుద్ధమనరింతృవారల బత్తమ్మెందులకు నేను పరమాప్తుడనై యుద్ధంబు త్రోవబోవగ బుద్ధికి దోచిన సహాయమున్ వనరింతు బాగున్నది నిన్ను మించిన వెర్రిగొల్లడుండబోడు బావా ఆయుధము పట్టడట అనితేయండట కంచి గరుడ సేవ ఇతని చేపకృతి యుద్ధార్థికి నేయడనగు ఇట్టివాణి ఎవండుగను బావా ఇక నీ కోరుకుని వచ్చునా కోరుకుని వచ్చును చేసిన విభాగమును సావధానముగా వింటివి కాదు సమగ్రముగా గ్రహించితివి కాదు ఇదిగో మరల చెప్పుచున్నాడను ఆయుధమున్ ధరింప అని ఖడ్గముగానక పట్ల ఊరగే సాయము చేయువాడ తెలుసన్నను తిమ్మట ఎగులాడినను దోజిలి యొగ్గుదు నిదము సొల్తవచించితి కోరుకొమ్ము నీకేయది ఇష్టమో కడమయీతని పాలగు పాండునందనా మధ్యందిన భానుమండల విధంబున నీదకు కల్మి చేసి నాశ్యందన మొప్పుగాగా రిపు సంతతి తేజము తప్పుగాక నీవెందును ఆయుధము దదికే గమి కొప్పుదుగాక చేసవా రథమునందెన్ని చిత్రంపు ప్రతిమలుండవు అందు శివుడును విష్ణువు అజుడు ఎల్ల దేవతలుండవచ్చు ఆ టీవి కృష్ణుడు అర్జున చందన విభూషయగునుగా బావా నేను ఇతను పరమైతిని కాగా మిగిలినది బలగము స్వీకరించువా విసర్జించువా ఎంత మాట స్వీకరించకపోయిన నీవు చిన్న బుచ్చుకొనవా బావా బలగమును వీలుకొనది హస్తిపురికి తరలించు
సెలవు. అర్జున, నీవెంతటి అమాయకుడవా? ఆలము చేయనేనని యదార్థము పల్కితి సుమ్మే, ఇట్టి గోపాలుని నన్ను గోరితివి. పండన పండితుల అగ్ని తేజులు తాల ధనుర్ధరుల్ బహుశత ప్రమితుల్ యదు సింహులందరి పాలుగా గై కొనెన్ కురు నృపాలుడు బాలుడ వైటివి అక్కట. బావా, బాలుడను కాను అమాయకుడును కాను, నిన్ను దక్కించుకున్న ధన్యుడను. ఆలము సేయినది నేను, యథోచితముగా సేయించినది నీవు. ఉన్నది పుష్టి మానవులకో యదు భూషణ, ఆల జాతికి తిన్నది పుష్టి నీ వరుగు తెల్చి రథంబునలున్న చాలు. నే సున్నము చేసేదండ్రి పుల దూపరుల అద్భుత మంద సర్వలోకోన్నత నాకు పేరొసగుము ఊరక చూచుచునుండు మచ్చుతాగా. ఊరక చూచుచుండు మను తప్పిది గాని సవద్రధస్తునన్ పరగదూచి నీరిపులు పక్కున నవ్వి అనాదరించురువోరకులంబు మెత్తరిపు సూదనతా భరమును నీకునే సారథినై ఇకన్ విజయ సారథి నామమునం చరించద. లీలా మానుష విగ్రహ, నేను చిరకాలముగా ఏ వరం అభిలషించుకును దానినే నేటికి ప్రసాదించి. సారథి ఎంత వేదముల సారము శౌరి, తదంగ్రి భక్తి చెన్నారెడు క్రీడి సారథి కుడౌనట చిందము విల్లు చేరును వారువముల్ మొదల్ దివిజ వర్గము సంగిన వంట అస్త్ర విస్తార గురు శివాదులత సంగరమం దేవడాగదాలది. సారథి ఎంత వేదముల సారము చౌరి. సర్వరక్షక, ఇక నాకు సెలవిస్తువా. మామా, క్షేమమేనా? అలిగి వేరొక విడిదిని విశ్రమించిన చిన్ని వేణల్లోని చెవులు నులిమి సముఖమునకు రప్పించుకున్న నాకు క్షేమముగా కేమినాయనా? నా విన్నపం ఇది. సమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడమయ్యేని ఐదు నిమ్మని రైతు గురకు ధర్మముగని తోచినట్లు మనుపుము వారి. మామా, నా మనవి నీ చెవికెక్కినట్లు లేదు. నీవన్నది విన్నాను. తనయుల విని చెదవా ఈ తనయులతో ఏమి జనిస్వతం చెదవ సనుమకదారిని లేదయేని అనియగు వంశక్షయంగునగు కురునాథ. అంగరాజా, శ్రీకృష్ణుడు మన అతిథి. ఆచార్యవర్య, అతిథినని హద్దు మీర తగునా?
అన్నిటా ఆరితేరిన పెద్దల సన్నిధిలో ఒక గోపాలుడు వచ్చి నీతులు ఉపదేశించుట, బెదరించుట, శపించునట్లు ఉద్ఘోషించుట సభవారికి పరువ, రాజరాజునకు గౌరవం. కుడుంగుడ్డయ సంగి బ్రాతు విభుని ఒక్కడెవడా వచ్చి దూరాడం చూతునూరకుండుటకు ద్రోణాచార్యుడో భీష్ముడో కాడి కర్ణుడు లోన నుండు పైనొక్కడు హలేకుండ నీయోడం ప్రాణములైన వీడుటకు వీడు నాడు సిద్ధం బుగల్ అంగరాజా, నీ యొక్కని ప్రాణముల మీదనే కౌరవ ప్రభువు ఆధారపడి ఉన్నదనుకుంటివా? వాసుదేవుడు మనవి చేసినది ధృతరాష్ట్ర ప్రభువునకు, నీకు కాదు. కౌరవుల కాదు తలంపున సంధి చేయగా మచ్చికయే గుదేచి హరి మంచియో చెడ్డయో చెప్పుతుండగా అసబు రాజభక్తి గలదంతయు వెల్లడి చేయు భంగి ఈ మత్తరి సూత పుత్రుడు అభిమానముచే కలహింప ఎడిగా వాసుదేవుని వైఖరి చూచి బెదరిపోతేవా బ్రహ్మచారి? కదనము సేయ వచ్చిరని కంది ముకుందుని మాట చొప్పునన్ బెదరి సుయోధనుడు తన వీరము నీరము పాలు చేసినన్ బెదరగ సూతనందనుడు ఎదురుకాడు చతుస్సముద్రము సదరము గల్గుని పుడమి శాస్త్రవ శూన్యము చేయకుండగల్ ఆహా, నీవు అంతటి అప్రతిహత వీర శిఖామణివా? వాచాల, ఈ చెండి నాడిట్ల బింకములు పలుకగలవు. ఆచార్యనందన, వాచాలత ఎవరికి నీ రాణి అంగరాధను అర్జునుడు తరిమి కొట్టుతుండగా మీ వంటి తేజవమూర్తులు నిన్నక చూచుతుందురా, ఆ పరాభవము ఆ భంగపాటు మీకు చెందదా? అనవసరముగా ఆవేశము తెచ్చుకునిన ఏమి ఫలం? శాంతి కుమార, ఈ విషయము పెద్దల సన్నిధిలో తీల్చివేసి రగడ పెరిగిన కొలది రభసయే కాని ఉభయులకు శాంతి సౌఖ్యముంది. ఐదుళ్ళిచ్చిన తాలు మాక నిరట అన్యాయంబుగా ఏల దయాద ద్వేషము మేటి సంగరం చేయం జాలుదే నీకు కన్నాదులు గల్గ భయం బికేలయను ధైర్యం గుండె కాబోలు నేడేది తెలుపుము కవడు దొడరు వారవారో నాముదరం ఆ కిరీటి వలన నాకు కీడు మూడుననే మీకు భయమా? ఐదుళ్ళిచ్చిన తాలును లేదేనని చేతనిదములెండను దయాదులు కబురంపిన నే నీదలచుట వారికి ఒడుడే ఎదుగాదే ఇట్లగును నాయన. రాజరాజు బంధువులను ఆదరించినాడనుకును,
కౌరవులు పాండవులు మరల నిజులైనారని హర్షించు. ఆ పాండవులతోటి మనకు బంధుత్వమా, అట్టివారితో మనకు నెయ్యమా? సమరము చేయరే బలము తాలిన నలుగురు చూచుచుండ చెండ్లము తెరవారిచే కటకటంబడ చూచు దూరకుందుదే మమతయు గొంకు మానమవమానము సిగ్గులు లేని వారి నెయ్యము తగు నయ్యా భూమి పతులందరూ నవ్వరటయ్య చేసిన యుద్ధమే వచ్చినా గెలుపు దైవాధీనము కాదు, మా బాహుబలాధీనము. రథేయుండును నేను సంపులును సంగ్రామములో నిల్వ నాకాధీసుండరు తెలుసుగాక ఎదుర శక్యం దే వృధా భ్రాంతిగాని సర్మంబది కానకే గుదురే పండ్రెండేళ్ళు తేజోబల ప్రాధాన్యంబు గలట్టి రాత కొడుకుల్ పౌరవ్య వంశాగ్రణి కాలము కర్మము అటుల చేసినవి కాని వారు నా తమ్ముని తనయులు కాకపోదు రా తండ్రి. వారి యోగక్షేమము నాది కాదా నాయన? ఆ ఐదుళ్ళు వరా, ఈ పోరు మాపు చేయరా. తండ్రి ఏమిటి మీకీ భ్రాంతి? తమ్ముని తనయులకు పాలిమనదవయో యమా అనిలా ఇంద్రాచునిలో తమ్ములు పాండ్రులు పాలుడో తమ్ముడు వివరిపువయ్యా తండ్రి నీకు కలసి నీరక్షీరముల భాతి తనరారదగు బిడ్డలకు పగల్దాబితీవు ధర్మరాజును మాయదారిపై రావించి వంచించి జూదమాడించి తీవు ద్రుపద మహారాజు దుహితను రచ్చకి పిలిచి పుట్టంబులో పిలిచి తీవు కూడుగుడ్డకు దూరగుల చేసి పాండవ వీరుల అడవి కల్పించి తీవు సంధి పొసగింపవచ్చిన శౌరితోడ అటదిడ్డంబులాడించి అంపుతుంటివి ఇచ్చవచ్చిన రీతి చేయింపు మౌరా భరత వంశంపు బ్రతుకు నిపాలబడియే. తండ్రి మన నెచ్చెలి మన ఆప్తుడు మన శ్రేయము కోరువాడు జనమాన్యుడు అయిన మన కర్ణుని ఇటుల మరి ఒక పని నిందించితిరు. నేను అనుజులు ఆత్మహత్య చేసుకునవలసినది. అప్పుడు అంబికాకీవగుదకండు కట్టగడదాక గాంధారి కడుపు మళ్ళు అవని ఎంతయు కైవసమ్మగును పాండురాజసుతులకు నీ మనోరథము నిండు. శాంతం పాపం ప్రభు. మీ తండ్రి గారు పెద్దలు, వారెటుల పలికినను నాకు దీవెనయ్య. వారు నిష్ఠురములాడినంత మాత్రమున నేను మనస్సు మార్చుకుందునా, మిమ్ము సేవించ మానుకుందున. సార్వభౌమ ఆర్ణవ సప్తకం ఒకటి ఐధర కృంగిన మిన్ను వంగిన స్వర్ణగిరీంద్రము పగులు వారిన లోకము తెల్లవారిన పూర్ణ దయా సహాయుడై పోదికి వచ్చి పురారి అల్గిన కర్ణుని మేన ప్రాణములు గల్గిన పార్థుల సాగు తప్పునే. సుయోధన వాసవి తోడ తోరగలవాడని కర్ణుని అందు నీవు పేరాత గలట్టి వాడవు కదా. ఇప్పుడు ఇరువుర బోర చేసి
అందోదరి నట్టివా ని తెగయోడి నటులు మనమెంచుకొంటిమేని ఈ సమరంబుమాను జగమెల్లరకు గడు సంతసం బగు సచ్చిన క్రీడి సచ్చినను సావని నల్వురు మాకు నాలుగుళ్ళిచ్చిన తాలునల్ సడుగరే అప్పుడందరూ మీరు చెప్పరే ఇతక వేలయాడదవు అప్పుడెల్లరూ చూడగ దూడమందు కోపుచ్చిన భాగము మరణలో మన చూడరే నేడు వీరులై మరి ఒక విషయం ఐదుగురు మాకు శత్రువులంతే కాక క్రీడి ఒక్కడ నచ్చిన కీడుగలదే ప్రతికి ఉండిన ఏవురు బ్రతుకవలయు సచ్చిరేనియు ఏవురు సావవలయు ఇది ఏ మా నిశ్చయం ఆయుష్మంతుడా సుయోధన యుద్ధమే సంభవించిన విజయుని ఎదుర్కొన అంగరాజు సమర్థుడను కొంటివా ఆచార్య లోకోత్తరులైన స్వామి మా సంరక్షకులే ఈ రీతి భావించుకుంటిరా పాండవ పక్షపాతము భవన్మతము మరలించగాక ఆ కండల నందనుండు తమ కంటే పరాక్రమశాలి అదట్లుండగా ఎన్నడోయైన యుద్ధము మాట కలంకురయ్యా కానిందు మహాత్మా నీకు కృప ఈ గతి వచ్చిన ఏమి చేయుదో గురుదేవ ఈమె శిష్యులు కృతనిశ్చయం సచ్చదమో త్రిపురుల వ్రచ్చనమో ఎవ్వడరుగు రాదలచినతో వచ్చి అని చేసి ధైర్యం చెచ్చించుచు పగరనుచు మీరే ప్రార్థింతు కౌరవేశ్వర ఎంతటి కానిపని ఇది అన్నిటిల్తో పటు మంచు వారునొక నిల్ ప్రార్థింపగావచ్చునే కనకద్వాధర ధీర రాణిసు సంగ్రామాంగణం బంధు నీ అనుకుం కర్ణుడు సచ్చనే ఇటుల దైన్యం బందనికేరా ఆ వెనుకన్ దైన్యము చెందెదో రిపులతో పెంపేది సంతింతువో ఆచార్యుడు ఏ సూతనందనుడా నీకు నియామకుడు ఆచార్య పాద నమస్కారము కూడ కూడదను తుతా నీకు బోధించి మాల్పిన మానా తగువాడరే అలమతి విశ్వాస శూన్యాకృతి చిరంజీవి మన ప్రభువును అగౌరవించుతున్నావు బ్రహ్మచారి నా ప్రభువు మీ తండ్రికి శిష్యుడు కాని పాదదాసుడు కాదు మీ నాయన గారి గురుత్వము ఇచ్చట కాదు సభలో పెద్దరికము రారాజుది నీవు నేను మీ జనకులు వారి ఆశ్రితులము సుయోధన సార్వభౌమ వీరిని నీవు వధింతువా చేచేత చిత్రాలు చేయమంతువా బంధువులైన వారు తినవచ్చిన వారును పొందుసేయుమి సంధ్యనర్పుమీయను శుద్ధంకి వచించుచునుండగా దయాబంధురుడై మదీయ మగు పద్ధతి కిల్తలదుటగాన నా బంధువు కర్ణుడే
ఇతని సాటియే తక్కినవే ఊరే నీ ఆచార్య. తమ కుమారుని మందలించుట ఉచితమనుకుందురు, లేదా ఉద్వేగము శమించు వరకు ఆశ్రమమునకు పోయి విశ్రమించడమనుడు. వాచాల, ఏమంటివి? నా ఆశ్రమవాసము నీవు అంతమందిని పెంబటనే. ఆచార్యానందన, శాంతి. ఈ కర్ణుడేది అనినని నీవు ఉద్రేకపడుటాయా? ధర్మము సూత ధర్మమును రాశీభూతమయ్యప్ప వాచావాత్సల్యము చూపె కర్ణుడిటు మాత్సర్యం భూమికేలా రాజవేలం మిము కోరును అనికి నడే పండు పోరాడ లేదా వద్యంపుడు కర్ణుసావు వరకో వద్యంతమో యుద్ధము ఇది వేదవాక్కు. యుద్ధము వచ్చినను కర్ణుడు అంతమైన పెమ్మటినై నేను రణరంగమున కాలేడిట. ఆచార్య, మీరెవరి కనులు కప్పగలరు? చాలు చాలును పేరు చూడ ధనురాచార్యంకము ఆలంబులో ఏ లోపంబు ఘటించిన చెడుగదా ఈ పెద్ద పేరల్సు ఇట్లాలోచించెన పంబు సంగర పరిత్యాగంబుగా వింప జంకేలా కోరికి వీరు తోడుపడువారే ఎంతు ఆశించితే. మీరం వాపము పళ్ళు మాటలు అని మారాదించిన నాడే వచ్చదము నేరా తండ్రి రావయ్యా మామ రాపోదము కోరికయ్యవరని క్షాబాలుడా దిల్తున్న వారే కెంతురు వారి వారల భావ స్తంభము సూచన కుంభపౌత్ర కృపాచార్య భాగినేయ, నీవే ఇట్టు తొందరపడిన ఎట్లు? నా వచ్చిన పని చూసుకుని నా దారిని నేను పోయిన వెనుక మీరును మీరును బలాబలమును చూసుకునవచ్చును. మామా, ముక్త సరిగా మనవి చేస్తును. పూజ్యులందరూ ఆలకించవలెను. తమకు చేసిన ఎగ్గును సైచిరందరూ తొల్లి గతించే నేడు నను దూతగా పంపిరి సంతిసేయా. నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా పొందు చేసెను ఎల్లి రణం పెగొచ్చదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర. చెప్పవలసినది ఇంతియేనా? కాదు, మీరు ముఖ్యముగా వినదలిచిన వినవలసిన విశేషము మరి ఒకటి ఉన్నది. కౌరవేశ్వర అలుగుటయేయరుగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నియు ఏకము కాకపోవు కర్ణులు పదివేమురైన అని నొత్తురు తత్తురు రాజరాజా
నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెలర పదివేల కర్ణుల కూతు సామర్థ్యము అర్జునునకు నీవు ప్రసాదింతు అన్నమాట. నీకంత ప్రభావమున్నను కర్ణుని కనికరించి కాపాడుమని మొరపెట్టుదననుకొంటివా? తరుణము మించిపోయినా ఎవరి మొరలు ఎవరాలింతురు. జెండాపై కపిరాను ముందు శితవాజి శ్రేణియుం గూర్చి దండం గుంగొని తోలు చందనము మీదన్ నారి సారి సుతున్ గాండీవము భరించి ఫల్గుణుడు ముఖం చండు సున్నప్పుడు వక్కండును నీ మర ఆలకింపడు పురుష్మానాథ సంధింపగా కౌరవేశ్వరుడెట్టి స్థితిలోనైనా సంధికి అంగలార్చునంతటి అధముడు కాడులే. కానున్నది అవగతము కాదు గనక నీ వట్లనుచుంటివి. సంతోషంబున సంధి చేయుదురే వస్త్రం గూడ్చుటో ద్రౌపది కంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞ దీర్ప భీముండు నీ పొంతన్ని సహజన్మురంగురు చిరంగురవు నాడైన సంతోషం గుల సంతిదురే దిశ్చింతంత గదయు స్వదూరు యుగము దిక్షు నాడేనియు సంతోషం గుల సంతిదురే సుయోధన మహారాజా, నేను మనవి చేయుట అయినది. పెద్దలందరితో యోచించి నాకు సమాధానమిత్తువా? వలసినా వేచి ఉండగలను. అవసరం లేదు వాసుదేవ, సమాధానము వేర చెప్పవలెనా? మీ వారికి వలసినది ఐదూళ్లే కదా. మేము తలచి ఇప్పించు వరకు వేచియుండిన ఉండమను, లేదా కదలి రమ్మను. పెద్దలందరూ రాజరాజుతో ఏకీభవిస్తున్నారా? వాసుదేవ, హస్తినగరిలో అభిప్రాయ భేదములకు తావులేదు. మేమందరము ఏకాభిప్రాయులము, నీకన్న మునుముందే కృతనిశ్చయులము. కయ్యము ప్రవర్తిల్లినది కౌరవుల వలననే అను నిందవేయుటకు ఈ రాయబార నాటకమాడిన రాజీవలోచన దేవర కీక్షణముననే అనువైన సత్కారము జరుగగలదు. ఎక్కడ పూజాద్రవ్యము? బావా, అనువైన పూజాద్రవ్యములే సంసిద్ధము చేసినావే. ఒక్కని చేసి నన్ను సత ఒక్కడగిం పతలంచినావే నేనెక్కడ పొగలాడ ఇక ఇక్కడ చిక్కితి పక్కి కైవడిన్ దక్కితి నీకు పట్టుమగి దక్కకు మిట్టిటు చేరరం బల్సక్కని యూహ పుట్టే బల్సక్కని యూహ పుట్టే అనుజన్ముల దోవరుదము పార్థివా
దృష్టియ సంగీతి తేరి పారదూడుడన ఘాత్తులైన సంసిద్ధులెల్ల ఇది నిజంపు ఇది నిజకృతి ఇదియ ముక్తిదము తపశ్చానులకును వధాన్యులకును. వాసుదేవ, నాకు తెలియనిదేది? నీ జన్మ రహస్యం. నా జన్మ రహస్యమా? ఇంతకాలము గోప్యముగా నుంచినది, ఇప్పుడే వెల్లడి కావలసి వచ్చినది. నీ మేలు కొరకు ఈ సూతపుత్రుని మేలు కోరినది ఇంతవరకు ఒక్క కౌరవేశ్వరుడి అనుకుంటే. నీవు సూతుడవు కావు, సుక్షత్రియుడు. కన్య ప్రాయమునందు భాస్కరుని కరుణా పది నెలలు మోసి నిను కన్న పడతి కుంటే చేరగాదీసి నిన్ను పెంచినది రాధా నీవు రాధేయుడవు నిశ్చయముగా. ఏమిటి అభూత కల్పన? కల్పన కాదు, నిజమే. నా మాట నమ్మలేనందువా? అంచుతులైన బంధుగుల అందరి ముందర చెప్పి నిన్ను మెప్పించెదా కుంతి చేత రవి చేత నిజంపని నీకు సాక్ష్యమిప్పించెదా ఫల్గుణ ప్రముఖ వీరులు కొల్వగయల భూమి ఎలించెదా అచ్చ కీర్తి విమలీకృత సర్వ దిగంతరంబుగా కన్న పడతి గుంతి పెంచినది రాధా నీవు రాధేయుడవుగా నిశ్చయముగా. నేనా? ఈ భూమినంతయు ఏలుటయ్యా? ఏలునది నీవు కాక మరెవరు? ఎవరవుదురు? వ్యజనంగుంధరించు ధర్మజుడు దివ్యక్షత్రమున్ బట్టు వాయుజుడు అశ్వంగులదోను పార్థుడు అభిమన్యుండంకమందుండు భూప్రజలెల్లం జయ 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 భక్త నీకు దరుగున్ పట్టాభిషేకంబు భానుజ మాద్రేయులు ద్రౌపదేయులు నేను యాదవులు వెంటరాం నీకు జరుగున్ పట్టాభిషేకం భానుజ. ఓహో, మీ ముచ్చట తీరుటకు నేను పట్టము కట్టుకునవలెనా? నీ ముచ్చట కూడా తీరునులే. ఏ సతి వన్హిలోన జనించేను జన్మనచ్చు వేళ మున్నే సతి పెళ్లినాడు నృపులెల్ల పరాజితులైరి క్రీడిచే ఏ సతి మీది మోహమున ఇంతలు చేసిరి రాజు నీవు నిన్నా సతి పెళ్లి ఆడగలదు ఆరవ భర్తగ సూర్యనందన. కొంటెతనము కుంటెనతనములోకి దిగినదో కృష్ణ, తమ వాగ్విభవము దుస్సహముగానున్నది, మౌనముగానుండమని మనవి. కుంతి కన్న పాపము చాలక ఎవరి ఆలికో ఆరవ భర్తను కమ్మందువా. లోకములో ఎచ్చటనూ లేని ఆ కాపురము తీరు నీవారికే చెల్లె. కరుణించి ఈ వయసున నన్నా ద్రౌపదికి ఆరవ భర్తగనో ఆదిమ భర్తగనో అంటగట్టకు మహానుభావ. నీవు చెప్పకముందే నా జన్మ వృత్తాంతము నా తండ్రి భాస్కరుడు ఏనాడో నాకు తెలియచెప్పినాడు. కాని సూతుని చేతికిందరకి సూత కళత్రము పాలు ద్రావి సూతుని అన్నము గుడిచి సూత కులాంగన ఎల్దు నందనవ్రాతముగాల్చి నేటికొక రాజకుమారుడనంతు జల్ప చేతము సమ్మతిల్చునే ఇసి ఎవరే గతి సిగ్గుమానినల్
బావా, అన్నయ్యూ తెలిసినవాడు, నన్ను ప్రలోభ పెట్టదలిచిటి వేళ. కామము చేతగాని భయకంపిత చిత్తము చేతగాని ఈ భూమి సమస్త మేలు కొను పునిక చేతనే గాని నేను నా శేమము గోరి చుట్టముల స్నేహితులను విడనాడి నేడు మత్స్వామి సుయోధను విడచివతునే వచ్చిన మెత్తురే జను నీ మేనత్త కొడుకును గదాను వాత్సల్యము యథార్థముగా నీకుండినా నన్నీ తీరున పనికి మాలిన వానిగా పౌరుషహీనునిగా చేయత్నించనేలా. నానే స్తంబును నా బలంబు మరియున్నా పెంపులో నవ్వి ఏ భూనాథుండు దితంబుగా రిపులతో పోరాటమాశించే ఆ భూనాథున్ విడనాడగా తగుని రేపు మాబోత్సానుంటిమి నే ఆనందెప్పెద ఇంత మాత్రమునకేలా ఇట్టివాదు అచ్యుత చావు కాలమునకు లావదుఃఖమన్నట్టు ఇంతకాలము రారాజుకు కుడిభుజముగా బ్రతికి బాగుపడి అయిన వారి చేత అవుననిపించుకుని సమయము వచ్చి నా స్వామికి నా సాయము అవసరమైనప్పుడు త్రోసిరాజనమందువా. ఈ కర్ణుని పుట్టుక అందుకు కాదు కృష్ణ. నీ పన్నాగము నీకు నీ వారికి పరువు కాదు, నాకు గౌరవము కాదు. నిదానముగా యోచించి చూడు. నన్నెటులో మెడలు విరిచి పాండవులతో కలిపితివే అనుకుందాం, ఫలితమేమవుంది? అర్జునుడోడు కర్ణున కనుచు దంకి పల్లెని పన్నుగడయల్చు ప్రజలు నిన్ను నన్ను సూతసుతుండు పాండవుడనల్చు రోయకేగె నటల్చు దూరుదురు కృష్ణ. వేదమూర్తి, నేను నీకు నీతులు చెప్పవలేదా? నీ మాట త్రోసిపుచ్చినందులకు చిన్న పుచ్చుకొనకు బావా. నా దుహితం గోరియే జనార్దన తెల్పితి వింతవట్టు వారాధృతిమైనను గనుట అబ్బురమే భవదాజ్ఞ రాజ్య సంపాదనమేను నర్చినను పార్థివుడా ధృతరాష్ట్ర సూతి ఏ కాదగుగాని ఏనగుట కల్లా భటుండెటులేలి గయ్యడి ఆ